ఇదంతా నా గురుగా చదవ ఆరు థ్యాంక్స్ చెప్పు. ఏమండి రాధాదేవి గారు, అశోకవనంలో సీత, నటరాజు ముందు రాధ. వాట్ ఇస్ దిస్? చూడండి, మన ఇద్దరి కోసం ఒకే రకమైన చీర తీసుకొచ్చాను. ఏదో పండగ రోజున మన ఇద్దరు కట్టుకోవాలి. తీసుకోండి. ఎందుకు? ఎందుకేంటండి? మీరు డాన్స్ నేర్పించారు, మా బావకు నచ్చింది. ఐఎమ్ హ్యాపీ. అవునండి, మీరు డాన్స్ నేర్పించేటప్పుడు తప్ప ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు. ఏమిటి, ఏమైనా పోగొట్టుకున్నారా? ఇలాస్ట్ ఏంటి ప్రజా? ఏముందండి పోగొట్టుకోవడానికి? నాకు తెలుసు మీరేం పోగొట్టుకున్నారో. వాళ్ళ నాన్నని ఇదంతా మీ పర్సనల్ విషయాలు అనుకోండి. వచ్చింది వచ్చినట్టు పోక ఉన్నదంతా నెత్తి నేసుకుంటుందని మీరు అనుకోకపోతే ఒకటి అడుగుతాను. మీ ఆయన్ని వదిలేశారా? నా అదృష్టం వదిలేసింది. ఈ పిటమూడు పదం నాకు చెప్పండి, ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని బంగారం లాంటి బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడు తన్నాక రాజాన అయి ఉండాలి, శృంగేరి రాజాన అయి ఉండాలి. రెండు కాదు, ఆయన మనిషి, మనసున్న మనిషి. సరే, మనసుంటే మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తారా? వారి అడ్రస్ ఇవ్వండి, టాప్ లేప్ తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేస్తాను. లేదమ్మా, పట్ట పగులు చేతికి పడితే ఆ తప్పు సంసిద్ధం అవుతుంది. అడ్డు పెద్ద మబ్బుది కానీ మబ్బులు ఎంతసేపు ఉంటాయండి? అవి పోగానే వెళ్తూ రుచిస్తుందిగా. ఆ మబ్బులు వెళ్ళేసరికి నిజంగా చేతికి వస్తే ఏమనండి? కొందరు లేక బాధ, కొందరు ఉంది లేక బాధ. మీరేమో మా వారు మంచివారు కానీ లేరు అంటున్నారు, కానీ మా వారు ఉన్నారు, మంచివారే. ఉన్నా లేనట్టే ఉన్నారు. అంటే? అంటే ఏముందండి? మన ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఇచ్చేయండి, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఇక్కడ మన ఇద్దరం తప్ప వేరెవరు లేదు. దానికి ఎట్టాగో అర్థం కాదులేండి. పెళ్ళయ్యాక భర్త భార్య అని, భార్య భర్తని కావాలనుకుంటారు కదా? కరెక్ట్. నేనేమో మా బావని కావాలనుకుంటాను, మా బాబు నన్ను అక్కర్లేదు అనుకుంటున్నాడు. నిజండి, ఈ సంగతి నీకే కాదు మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, కానీ నమ్మటం లేదు. కానీ నాకు ఒక చెడ్డ గుణం, మా వారి గురించి ఏదైనా సరే మా ఫ్రెండ్స్తో చెప్పాలి, లేకపోతే నా కళ్ళు పెద్దపోతుంది. మా అంటే ఏంటండి, మీ వారి ముచ్చట్లు ఎవరికీ చెప్పకూడదని. ముచ్చట్లు ముచ్చరించుకోవడానికి కాకపోతే ఎందుకు చెప్పండి? అందరూ శ్రీవారి ముచ్చట్లు. మా బావ బెడ్రూమ్కి వచ్చే వరకు బాగుంటారు, లోపలికి వచ్చేప్పుడు బాగుంటారు, బెడ్రూమ్కి వచ్చేప్పుడు బాగుంటారు. బెడ్ మీద కూర్చోగానే వెళ్ళిపోతారు. ఏంటంటే చెప్పడు, ఎందుకంటే మాట్లాడు. అసలు మీకు క్వశ్చన్ చెప్తే నెంబరు. నాకు అసలు అయితే జరగలేదు. హలో, నేనండి రాధ మాట్లాడుతున్నాను. ఏ రాధ? ఒక విషయం మీతో అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే బయలుదేరుస్తారా? అలాగే. రాధ, రాధ, అర్జెంటుగా రావన్నా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పు. ఆ రోజు చనిపోయి నన్ను బ్రతికించారు, నేను బ్రతకడానికి ఒకటి అడిగాను, గుర్తుందా?
ఏంటి? నా మూలంగా ఆ అమ్మాయి జీవితం నాశనం కానివ్వనని మాటిచ్చారు. అవును, ఇప్పుడు ఏం చేశాను? అదే, ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? అది నిలబెట్టుకోవడానికే కాపురం చేస్తున్నాను. మాటతో కాపురం చేస్తున్నారు, మనసుతో కాదు. నిజం చెప్పండి, ఆమె మీకు సుఖపడుతుందా? మీ నుంచి ఏ సుఖాన్ని పొందిందా? ఎలా తెలుసుకున్నావని అడగద్దు, ఎందుకు తెలుసుకున్నావని అడగద్దు. మీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఆమె తప్పు కాదు. దురదృష్టం చేసిన తప్పు, ఆమె ఈ శిక్ష అనుభవించకూడదు. నన్ను ఏం చేయమన్నావు రాధ? ఆమెను కాదనాలి కాదు, ఆమె మనసు కష్టపెట్టాలి కాదు. ఆమెతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా, ఆమెను ఎప్పుడు దగ్గరకు తీసుకుందామనుకున్నా, నువ్వే కనిపిస్తున్నావు. ఉండటం మూలంగానే కనిపిస్తున్నాను, నేనే లేకపోతే. రాధ, అంత మాట్లాడద్దు. భగవంతుడు ఒక మనసు కోసమే ఒక మనసును పుట్టిస్తాడనుకున్నాను, కానీ ఒక మనసుని రెండు మంచి మనసుల మంచితనంతో చంపేస్తాడనుకోలేదు. రాధ, ఆమె జీవితానికి అన్యాయం జరగకుండా నా శాయశక్తులు ప్రయత్నిస్తాను. నా మాట నమ్ము.
ఆ